2007లో వెల్మల్ల కార్యక్రమం చేసినాం నందిపేటల అంటే నేను ఉల్టా లెక్క పెట్టుకుంటున్నా ఎన్నెన్నలు అవుతుంది అని అంటే అసలు మనకు టైం కూడా తెలుస్తలేదు పని చేసుకుంటూ పోతనే ఉన్నాం ఇవాల బిఆర్ఎస్ పార్టీ గురించి ఒక్కసారి మనం వెనుకకు తిరిగి ఆలోచన చేసుకుంటే 22 ఏళ్ళు అవుతుంది మనం పని చేయబట్టు ఒకటి కాదు రెండు కాదు 22 ఏళ్ళు అవుతుంది మనం పని చేయబట్టు అంటే రెండు దశాబ్దాల నుండి ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ చాలా మంది ఉన్నాం ఒక్క మాట ఆలోచన చేసుకోండి రకరకాల పనులు ఉంటాయి మనకు కూడా పొలం ఉంటుంది భూమి ఉంటుంది పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్దగైతున్నారు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు యువకులుగా ఉన్న వాళ్ళు ఇలా పెళ్ళిళ్ళైనాయి వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళ కాలేజీలకు వచ్చిండ్రు అటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది మనకి ఇంట్లో మనకుండే బాధలు మనకున్నాయి భార్య అడుగుతుంటుంది బిడ్డలు అడుగుతుంటారు ఏంది నాన్న ఈ గులాబీ కండువా కనబడితే ఆగమైతేనే ఉంటావు నువ్వు పోతూనే ఉంటావు ఇంటికి వచ్చుడు లేదా ఏం లేదా అని అట్లనే కొంతమంది మాడబిడ్డల్ని కూడా అదే పరిస్థితి ఉన్నది ఏ క్షణాన కేసీఆర్ గారిని చూసినామో ఏ క్షణాన ఈ గులాబీ కండువ కప్పుకున్నామో కానీ జీవితం అంకితం అయిపోయింది గులాబీ కండువ అటువంటి అద్భుతమైన కార్యకర్తలు ఇక్కడ మనకు మాక్లూరులో ఉన్నారు ఎందుకోసం వచ్చినాం మనం బయటకు ఒకసారి ఆలోచన చేసుకో ఎందుకు ఇల్లు ఇడిచిపెట్టి పొలం ఇడిచిపెట్టి మన పంటలు ఇడిచిపెట్టి తల్లిని తండ్రిని వదిలిపెట్టి ఎందుకోసం వచ్చినాం ఎందుకోసం వస్తారు ఎవరైనా రాజకీయాలలో ఎవరికన్నా ఏదైనా 10 మందికి సహాయం చేద్దామని వస్తాం సహాయం చేయగలిగే పార్టీ ఉండాలనే ఆలోచనతో వస్తాం అటువంటి ఆలోచన ఉండేటటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తే ఇంకో 10 మందికి సహాయం అవుతుందనే ఉద్దేశంతో వస్తాం ఇవాళ ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నామంటే ఇంతమంది నాయకులని ఇప్పుడే జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అన్న ఉన్న సర్పంచులంతా మా వాళ్ళే ఉన్నారు 100కి 100% అని ఇదే 22 ఏళ్ళ కింద ఆలోచన చేసుకోండి ఎవరన్నా ఉన్నారా ఈ కండువ కప్పుకుంటే చూసి నవ్వలేదా మనని మా మదర్ని ఉన్నాడు మాట్లాడుతున్నాడు ఆయనకు మాట్లాడుతుంటేనే కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆనాడు ఎగతాలు చేసారు మనని ఏం పార్టీ అయ్యా మీద ఉంటుందా పోతుందా అదే ఇవాళ ఏమైంది ప్రతి ఇంటికి 3 3 పథకాలు ఇచ్చే స్థాయికి మనం ఎదిగినామంటే ఎంత మంచి పని చేస్తున్నాం సమాజంలో ఎంత గొప్పగా ఉండాలి ఎంత గర్వంగా ఉండాలి నిజానికి ఒక రాజకీయ నాయకుడికి ఎవరికైనా సరే 10 మందికి సాయం చేసినామంటే ఆనాడు ప్రశాంతంగా నిద్రపడతాడు అవునా బయట పోతాం ఎవరన్నా ఏదైనా పని అడుగుతారు మనని ఆనాడు ఆ పని చేసినామంటే తృప్తి అవుతుంది నిద్రపడతాడు ఒక రాజకీయ నాయకుడికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది జీవితం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్న మా సోదరులందరినీ కూడా నేను ఒకటే మాట విజ్ఞప్తి చేస్తాను మీరు చేసినటువంటి త్యాగం ఇవాళ తెలంగాణలో వేస్తున్నటువంటి ప్రతి ఒక్క పథకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చిందించినటువంటి స్వేదం ఇవాళ చెరువులలో కనబడుతున్నటువంటి మంచినీటి చుక్కలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి త్యాగం కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో తెలంగాణ మొత్తానికి నీటి కుండలాగా తరతరాలను ఆదుకునేటటువంటి ప్రాజెక్ట్ అయింది ఉట్టిగా రాదే మనం ఉట్టి పార్టీ కాదు ఉట్టి రాజకీయ పార్టీ కాదు మరి ఎంతో కష్టంతోని కోపంతోని ఆవేదనతోని ప్రేమతోని పుట్టుకొచ్చినటువంటి పార్టీ ప్రజలందరినీ కూడా ఏదో చేయాలే బాగు చేయాలనుకున్నటువంటి పార్టీ మనం చేస్తున్నాం 10 ఏళ్లలో దేశంలో ఎవ్వరు చేయలేనటువంటి మంచి పనులు బీఆర్ఎస్ పార్టీ నుండి చేసినాం ఎస్ కొంతమంది ఎంపీటీసీల మైనం కావచ్చు ఒకటే ఊర్లో మన వాళ్ళే 3 గులాబీ కండువ కట్టుకొని పోటీ పడితే ఒక ఆయన్నే సర్పంచ్ అవుతాడు ఇంకో ఇద్దరు ఓడిపోతారు ఆయనకేముంటుంది ఏ జీవనన్న నన్ను ఏం సపోర్ట్ చేయకపోయి నేను సర్పంచ్ అవుతుండే కదా అని ఇద్దరు కోపం ఉంటుంది ఇంకొక 5 ఎంపీటీసీలు కావాలనుకుంటారు ఏమైతే పాపం జీవన్ రెడ్డి ఏడికి పోవాలి ఒక్క ఊరికి ఒకటే ఎంపీటీసీ ఉండే ఇంకొక దగ్గర 3 3 ఊర్లకు ఒకటే ఎంపీటీసీ ఉండే ఏడికి పోవాలి ఆయన ఎమ్మెల్యే పాపం ఒక్కరికే అవకాశం వస్తుంది రకరకాల సమీకరణలు ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇంకో 2 నారాజ్ అవుతారు ఇంకో 4 నారాజ్ అవుతారు ఇవాళ మీ అందరు నేను కోరేది ఒకటే మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒక్కసారి ఇక్కడ వేదిక మీద ఉన్న మా అందరినీ చూడరు మన బండా ప్రకాష్ ముదిరాజు గారు ఉన్నారు ఆయన ఇవాళ మండల్ వైస్ చైర్మన్ ఆయన ఉట్టిగానే కాలే ఆయన కాలేజ్ జీవితంలో ఉన్నప్పటి నుండి ప్రజల మధ్య నుండి కష్టపడి మెట్టు 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 ఎక్కుకుండా వస్తే 30 ఏళ్లకు ఇవాళ మండల్ చైర్మన్ ఆయన జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఆయన కేసీఆర్ గారు గులాబీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో ఉండి అడుగడుగునా కష్టపడ్డాడు కాబట్టి మెట్టు మెట్టు మెట్టి ఎక్కి వచ్చి ఇవాళ ఎమ్మెల్యే అయిండు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడయిండు పియూసీ చైర్మన్ అయిండు అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్గా ఆప్తుడై ఇవాళ మల్లారెడ్డి అన్న ఉన్నాడు మల్లారెడ్డి అన్నది కూడా అంతే నేనైనా అంతే ఇక్కడ మీకు మీ మాక్లూరు ముద్దిబిడ్డ జెడ్పీ చైర్మన్ గారు ఉన్నారు ఆయన తిరగని ఊరు ఉన్నదా ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటారు కదా అట్లా తెలంగాణ ఉద్యమం మొత్తం ఆదిలాబాద్ నుండి మొదలు పెడితే ఖమ్మం దాకా
ఎక్కడికేస్తే అక్కడ పోయి పార్టీకి పని చేసిన కాబట్టి ఓపిక ఉన్నాడు కాబట్టి ఇవాల జెడ్పీ చైర్మన్ ఆయన అట్లా ప్రతి ఒక్కరికి ఎల్ఎంబి రాజేశ్వరన్న ఉన్నారు ఆయన కూడా అంతే ఓపిక వెయిట్ చేసి చేసి ఇవాల లైబ్రరీ చైర్మన్ ఆయన మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే పార్టీ పెద్దగా అవుతుంది విస్తరిస్తుంది దానిలో పెద్ద ఉద్దేశం ఏంటిది మంచి ఉద్దేశం ఏంటిది ప్రజలకు పెద్ద ప్రయోజనాలు చేరడం అన్నది మొదటి ఉద్దేశం మనకు పదవి రావడం అన్నది రెండో ఉద్దేశం మనం కేసీఆర్ గారి లక్ష్యాన్ని తెలంగాణ ప్రజల మొత్తం ఆశయాలని చనిపోయినటువంటి అమరవీరుల యొక్క త్యాగాలను జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తిని అన్నిటిని తీసుకొని ముందుకొస్తున్నటువంటి పార్టీ మరి ఇటువంటి పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు తప్పకుండా వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా మంచి పదవులు వస్తాయి ఆడపిల్లలు ఎప్పుడైనా మంచి కోరుకుంటారు మనందరికీ కూడా మంచి అవకాశాలు రావాలని మీ అందరికీ కూడా మీ మీ స్థాయిని బట్టి గ్రామాలలో మండలాలలో రాష్ట్ర స్థాయిలో మంచి అవకాశాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇవాల ఉన్నటువంటి సందర్భంలో చాలా సంతోషకరమైన విషయం ఏందంటే సగం మంది మాడబిడలే ఉన్నారు మంచి రిజర్వేషన్ ఎంపీటీసీలైన మావాళ్ళే సర్పంచ్లైన మావాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి మాడబిడలందరికీ కూడా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మీ అందరికీ కూడా కోరేది ఒకటే బాధ్యతగా పనిచేద్దాం ఇంకొంచెం బాధ్యతగా పనిచేద్దాం ఇంకొంచెం మంచి పనులు చేద్దాం ఇవాళ అనుకుంటున్నాం మనం ఇంకొక పెన్షన్ వస్తే బాగుంటుండే ఒక్క రోడ్డు దగ్గర సీసీ రోడ్డు పడితే బాగుంటుండే ఇట్లా ఉన్నాయి మనకు వేరే ఆలోచనలు లేవు రాజకీయ ఆలోచనలు లేవు మనకేంది తెలంగాణ బాగుపడాలి మన ప్రజలు బాగుపడాలి బాగు చేసే వాళ్ళం మనమే అయినప్పుడు పొద్దు నుండి సాయంత్రం వరకు మనమే కనబడుతున్నప్పుడు ఓటు కూడా ప్రజలు తప్పకుండా మనకే ఇస్తారు రంది పెట్టుకునే అవకాశం అవసరం లేదు జీవన్ రెడ్డి గారు పోయిన రెండు సార్లు ఎంత మెజారిటీ వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెజార్టీతోనే ఇప్పుడు గెలుస్తారని చెప్పి నేను చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మనిషి పట్టుదల ఉంటే తప్పకుండా ప్రజలు కూడా కలిసి వస్తారు జీవన్ రెడ్డి గారికి ఆ పట్టుదల ఉన్నది ఆ నాకు ఉన్నది అవసరమైతే బుజ్జగిస్తాడు గడ్డం పట్టుకుంటాడు లేకపోతే బెదిరిస్తాడు అవసరమంటే కడుపులో తలకాయ పెడతాడు లేదంటే అమ్మలైతే కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటాడు ఏదో ఒకటి చేస్తాడు కానీ మెప్పించి ఒప్పించి మీ అందరితో మాత్రం తప్పకుండా ఓటేయించుకుంటాడు కాబట్టి మీ అందరికీ నిజామాబాద్లో అది కూడా ఆర్మూర్లో ఎవరన్నా జీవన్ రెడ్డి గారి మీద మా తమ్ముడి మీద పోటీ వేయాలనుకుంటే మాత్రం మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం కాబట్టి ఇతర పార్టీ వాళ్ళు ఆశలు వదిలేసుకుంటే మంచిది మీకెవ్వరు గెలిచే అవకాశమే లేదు ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కేసీఆర్ గారి ఆశీర్వాదం ఆర్మూరు ఎప్పుడైనా కూడా టీఆర్ఎస్ పార్టీకి నంబర్ వన్ ఉంటుంది ప్రయారిటీ అది టికెట్ ఇచ్చుట్లైనా గెలిపించుట్లైనా అభివృద్ధిలో అయినా కాబట్టి తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం నాకున్నది మరి మా అన్న మల్లారెడ్డి గారు ఇంత దూరం వచ్చారు కాబట్టి మా ఆడిబిడ్డలకు సంబంధించి నేను ఒకటే ఒక కోరిక ఆయనను కోరుతా ఎందుకంటే అన్న మంత్రి పెద్ద మంత్రి అన్న మన లేబర్ శాఖ మంత్రి గారు కాబట్టి మన నిజామాబాద్ జిల్లాలన్నా మాకు ఒక ప్రత్యేకత ఉంటుంది చాలామంది బీడీ కార్మికులు ఉంటారన్న మాకు 133,000 మంది బీడీ కార్మికులకు ఇవాళ మేము పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నామన్న నిజామాబాద్ జిల్లాలో కాబట్టి ప్రత్యేకించి బీడీ కార్మికుల కోసం ఒక పిఎఫ్ ఈఎస్ఐ ఆసుపత్రిని కట్టించాలని చెప్పి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాన్న మనము నిజామాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ మా ఆడబిడ్డల కోసం కట్టుకుంటే కామారెడ్డిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాడుకునే అవకాశం ఉంటుందన్న కాబట్టి బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని మా ఆడబిడ్డలందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాన్న ఇంకొక విషయం మా తమ్ముడు చెప్తా మధ్యలో ఆపేసిండు భవన నిర్మాణ కార్మికులు నిజామాబాద్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నారన్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఉన్న భవనం చిన్నగున్నది ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి పాతగా అయింది కాబట్టి దయచేసి కొద్దిగా ఆలోచన చేసి మీరు మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని మంచి స్కీమ్లో మా నిజామాబాద్ భవన నిర్మాణ కార్మిక సంఘం వాళ్ళను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇవాళ మాక్లూర్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మీ అందరికీ ఇంకొక చివరి విజ్ఞప్తి చేసి నేను సెలవు తీసుకుంటాను మీ అందరికీ తెలుసు 2001లో మనం టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నప్పుడు ఆనాడు మనకు పేపర్లన్నీ వ్యతిరేకం రాసుడే ఉండే టీవీలన్నీ కూడా వ్యతిరేకం చూసుడే ఉండే కానీ రాను మన పార్టీకంటూ ఒక ఛానల్ ఉండాలని మనం టీ న్యూస్ అనే ఛానల్ పెట్టుకున్నాం నమస్తే తెలంగాణ అనే పేపర్ బాజప్తా పార్టీ నుంచే మనం పెట్టుకున్నాం మన పార్టీ ఛానల్ మన పార్టీ పేపర్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉండాలి
మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా యువ మిత్రుల్ని మాడబిడ్డల్ని నేను కోరేది ఏందంటే అందరం యూట్యూబ్ లో వీడియోలు చూస్తాం కదా ఆ యూట్యూబ్ లకు పోవాలి టీ న్యూస్ ఛానల్ లకు పోవాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి అట్లానే నమస్తే తెలంగాణ పేపర్ ని కూడా అవకాశం ఉన్న కాడికి చదవాలి దాంట్లో ఉన్నటువంటి అంశాలను బయట ప్రజలల్లో చర్చించాలని నేను కోరుతాను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మట్టి పనికిపోయినా మనోడే పోవాలంటారు మన ఛానల్ అయితే మన విషయాలు ఖచ్చితంగా ప్రజలకు చూపిస్తాయి అది మనం ఉద్యమంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇప్పుడు చాలా ఛానల్ ఉన్నాయి ఏ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్ ఉన్నది మరి మనం ఆ ఛానల్ చూసుకోవడానికి బాధపడ్డేందుకు బీజేపీ ఫోన్ ఛానల్ మన గురించి చెప్తదా బీజేపీ ఫోన్ ఛానల్ జీవన్ రెడ్డి గొప్పడని చెప్తదా మల్లరెడ్డి అన్న గొప్పడని చెప్తదా చెప్పరు కదా వాళ్ళు ఎంతసేపు మన తప్పులు ఎన్నాలని చూస్తారు కానీ మన ప్రజలకు మనం మంచి వార్తలు చెప్పాలంటే టీ న్యూస్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మన కార్యకర్తలందరిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మండల అధ్యక్షులు గారు సత్యనారాయణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామ శాఖ అధ్యక్షులతోని రైతు బంధు సమితి అధ్యక్షులతోని అందరితో చర్చించి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయ్యేటట్టు దయచేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను।